ఎండలు ముదురుతున్న సమయంలో అనుకోని వర్షాలు తెలుగు రాష్ట్ర ప్రజలకు కొంతవరకు ఉపశమనం కలిగించినా మిర్చి పండించే రైతులకు మాత్రం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హఠాత్తుగా వాతావరణంలో వచ్చిన మార్పులు మిరప తోటలో పూత కాత రాలిపోవడమే కాక మొక్కలు అనేక తెగుళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వాతావరణంలోని తేమ, అధిక ఉష్ణోగ్రతలు మిరపలో తెగుళ్ల ఉధృతి అలాగే వ్యాప్తికి దోహదం చేస్తాయి. ఈ వీడియోలో ఈ వాతావరణ పరిస్థితుల్లో మిరప తోట ప్రారంభ దశ నుండి పూత కాత ఇలా ప్రతి దశలో వచ్చే తెగుళ్ళు అలాగే వాటి నివారణకు వాడాల్సిన మందుల గురించి తెలుసుకుందాం. తలమాడు, కొమ్మయిండు తెగులు, కాయకుళ్ళు తెగులు, డైబ్యాక్, ఆంత్రక్నోస్, ఫ్రూట్ రాట్, ఈ వాతావరణ పరిస్థితులు ఈ తెగుళ్లకు అత్యంత అనుకూలమైనవి. దీనివల్ల మొదటగా ఆకులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడి తర్వాత దశల్లో కాయలకు వ్యాపించి కాయలపై లైత గోధుమ రంగు లేదా గులాబీ రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ కాయలు కుళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల దిగుబడి 90% మేర ప్రభావితం అవుతాయి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. దీని నివారణ కోసం అదమవారి జమీర్, ఇది మిరపలో వచ్చే తలమాడు కొమ్మాయిండు తెగులుతో పాటు కాయకుళ్ళును సమర్థవంతంగా నియంత్రిస్తుంది. దీనిలో ఉండే ప్రోక్లోరాజ్, ట్యూబకొనజోల్ త్రివిధ చర్య ద్వారా కొత్త ఇగురును అలాగే కాయలను ఆంత్రగ్నోస్ ద్వారా వచ్చే కాయకుళ్ళు నుండి మిరప తోటను కాపాడుతుంది. జమీర్ ఎకర మోతాదు 400 మిల్లీలీటర్లు. బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి మెరివా, ఇందులో ఉండే ఫ్లక్సఫెరాక్సైడ్, పైరక్లోస్ట్రోబిన్ మిరపలో వచ్చే తలమాడు కొమ్మయిండు అలాగే కాయకుళ్ళు తెగుళ్ళ నుండి మిరప తోటను కాపాడుతుంది. మెరివాన్ ఎకరా మోతాదు 100 మిల్లీలీటర్లు. పౌడర్ మిల్డు లేదా బూజు తెగులు, ఈ వర్షాల వల్ల మిరపలో ప్రధానంగా వచ్చేది పౌడర్ మిల్డు అనగా బూజు తెగులు. దీనివల్ల మొదటగా లేత ఆకులపై ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆ మచ్చలు పసుపు రంగులోకి మారి తర్వాత దశల్లో ఆకుల అడుగు భాగంలో దట్టమైన తెల్లటి పొడి శిలీంద్ర మచ్చలు ఏర్పడి పూత కాత అలాగే దిగుబడిని 50% మేర ప్రభావితం చేస్తుంది. బూజు తెగులు కోసం ధనుక కంపెనీ వారి నిస్సోడియా, జపాన్ సాంకేతికతో తయారు చేయబడి ఇందులో ఉండే సైఫ్లూ ఫెనామిడ్ మిరప తోటను బూజు తెగులు నుండి సమర్థవంతంగా కాపాడుతుంది. ఇసోడియా ఎకర మోతాదు 120 మిల్లీలీటర్లు. బేయర్ కంపెనీ వారి నాటివో, ఇందులో ఉండే ట్యూబకొనజోల్, టైఫ్లాక్సిస్ట్రోబిన్ బూజు తెగులు నుండి మిరప తోటను సమర్థవంతంగా కాపాడుతుంది. నాటివో ఎకర మోతాదు 100 గ్రాములు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి మిరప తోటలను కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తగా సింజెంటా కంపెనీ వారి రెడామిల్ గోల్డ్ తెగుళ్ల మందును 12 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేయడం ద్వారా మిరప తోటను తెగుళ్ల నుండి కాపాడుకోవచ్చు. రెడామిల్ గోల్డ్ ఎకరా మోతాదు 300 గ్రాములు. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.